మూలిగే నక్క మీద తాటిపండు వాడు అంటే గిదేనేమో. ఇప్పటికీ అడ్డగోలు ధరలతోటి ఆగమవుతుండ్రు జనం. ఇక అవి సాలవన్నట్టు ఆర్టీసీ కూడా మల్లో పిడిగేసింది జనాల నెత్తి మీద. ఈ శనివారం పొద్దుగాటి సందే మాట ముచ్చట సడీస్ అప్పుడు చేయకుండా 5 రూపాయల నుంచి 10 రూపాయల ఛార్జీలు పెంచిండ్రు. అయితే మన గౌరవ కేంద్ర సర్కారు 1 తారీఖు సంది టోల్ ప్లాజాల కాడ ఛార్జీలను కూడా 5 నుంచి 50 దాకా పెంచింది కదా. టోల్ ఛార్జీల బరువు ఆర్టీసీ మీద పడే వరకు మేమేడికించి తెచ్చి కడతాం, మేము కూడా ప్యాసింజర్ల మీదనే బరువేస్తామని రేట్లు పెంచక తప్పుతలేదంటుండ్రు. ఈ ముచ్చట తెలివక టికెట్ల మందమే పైసలు పట్టకపోయిన పబ్లిక్ అగో పైసలు ఎక్కువ కొడుతున్నవేంది కండక్టర్ అని కండక్టర్లతోటి లొల్లులే పెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఏమంటారు, ఇయాల్టి సంది టోల్ రేట్లు పెరిగినాయని మా పెద్ద ఆఫీసర్లు టికెట్ల రేట్లు పెంచారని జనాలకు చెప్పలేక నెత్తినొప్పి తెచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు అయితే జనాలకు గుదిబండలైనాయి. ఇక హెచ్ఎం మసాలాల ధరలైతే కొండెక్కి అదను పొమ్మంటున్నాయి. అటు చూస్తే పనిచేసే వాళ్ళ జీతాలేమో పెరుగుతలేవు, ఎట్లా బతుకుడో ఏందో పోనీ అని రంది పడుతున్నారు బీద బిక్కి పబ్లిక్.